రామకృష్ణుల కన్న దేశం వేద ఘోషల విన్న దేశం రామకృష్ణుల కన్న దేశం వేద ఘోషల విన్న దేశం పూజ గాంధీజీని కన్నాది నారాయణ బుద్ధదేవుని బోధ విన్నాది నారాయణ బుద్ధదేవుని బోధ విన్నాది నారాయణ మల్లె సీమల్లే తేజానికి సౌభాగ్యం అన్నారా ప్రభుత్వానికా పల్లె సీమలే స్తంభాలన్నారా అలాంటి పల్లె బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఎంత పోతే మంచాని కండి కంతలేనన్నట్టుగా ఉన్నాయి. ఏ పల్లె చరిత్ర చూచినా ఏముందిరా గర్వ కారణం, భూమి కొందరికి దూరమై బ్రతుకులందరికో భారమై దిక్కుమొక్కు లేకున్నదా? దిక్కులు చూస్తున్నాదా? ప్రెసిడెంట్ ఒక్కడు, పంచాయతీ సర్పంచ్ ఒక్కడు, గ్రామాధికారి ఇంకొక్కడు, గ్రామ ప్రజల శాసిస్తారా? ఏ ఒక్క కడుపు కాలినా, ఏ ఒక్క మనసు ఏడ్చినా అది నీ జాతికి కీడురా? మార్గం కాదుగా రంగి భాయి తమ్ముడా, దేవ ఫలాలు దాదా. తరికి జంతారిత మంచి మంచి అంటావు, ఎక్కడుందరా మంచి? అవును ఎలా ఉంటుంది? మంచికి పోయిన మహాత్ములెందరో మనైనారన్నా అన్నా. పది సూత్రములు పలికిన క్రీస్తు సిలువకెక్కె మొన్న శాంతి అహింసల చాటిన గాంధీని చంపిది గద నిన్న. అట్టివారికే పాప భీతి లేదెవరేమనుకున్నా దేవనందనారిత. అయితే ఇక మన దారి గోదారేనా? కాదు, గ్రామమంతా కట్టుకట్టి గట్టిగా ముందడుగు పెట్టి గ్రామమంతా కట్టుకట్టి గట్టిగా ముందడుగు గ్రామమంతా కట్టుకట్టి గట్టిగా ముందడుగు పెట్టి గ్రామమంతా కట్టుకట్టి గట్టిగా ముందడుగు పెట్టి అక్రమాలకు ఎదురు నిలిచారా? విక్రమించి గదిమి పలికారా? విక్రమించి గదిమి పలికారా? నిజం తెలిసిన ప్రజల మధ్య మనలేవి కపోరా? ఇక్కడున్న హక్కేమిటి? ఊరికి పెద్ద కొడుకు అటరా? కళ్ళు తెరవండి, ప్రతి ఒక్కడు మన జాతి సంస్కృతిని ప్రతిబింబించాలి. అందరూ కలిసి దేశ సంపదల అనుభవించవలెరా? పరిగిన్నత్వం దేశానికి వెన్నెముక యువతరం వెలిగించుడు జ్యోతి. అప్పుడే విశ్వానికి శాంతి, అదిగో అదే విశ్వశాంతి, అదే విశ్వశాంతి, అల్లదే విశ్వశాంతి.